అబ్బో అబ్బో, మహానటి మహానటి, ఇంక 2 రోజులు ఇంకా ఓటింగ్కి ఉందనగా ఇప్పుడు ఇంకా ఇంక ఏం చేయాలో తెలియక, తర్వాత ఇప్పుడు ఎలక్షన్లో పులివెందులో ఇంకా పాపం ఆయమ్మ చావు బతుకులో ఉన్న సునీత వాళ్ళ అమ్మను కూడా పట్టుకొచ్చింది, సౌభాగ్యంను కూడా పట్టుకొచ్చి ఆమెతో కూడా ప్రచారం చేపిస్తున్నారు. ఆమె అసలు వీళ్ళంతా హైదరాబాద్లో ఉంటారు, ఇక్కడ ఉన్నే ఉండరు. వీళ్ళకి కనీసం సరే వీళ్ళు ప్రచారం చేసేటప్పుడు మరి సౌభాగ్యం అని చెప్పాలిగా, మా ఆయన 2వ పెళ్లి చేసుకున్నాడు, ఆయనకి వారసుడు ఉన్నాడని కూడా ఆహా ఇలాంటివి ఏం చెప్పాలన్నమాట. షర్మిలాని గెలిపించాలంట, ఏం చూసి షర్మిలాని గెలిపించాలో తెలియదు కానీ షర్మిలాని గెలిపించడానికి పాప మిమ్మల్ని స్పెషల్ ఫ్లైట్లు పట్టుకుని వచ్చారనమాట పులివెందులకి ఈ సునీత షర్మిల గారు. ఇప్పుడు ఈ మహానటి లాస్ట్కి చివరికి చివరస్త్రం ఉపయోగించిందనమాట, ఆ చివరస్త్రం కన్నీళ్ళు అనమాట. ఏడ్చుకుంటా నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసము నేను పాదయాత్ర చేసిన అది ఇది అంటే, పాదయాత్ర చేసావు కాబట్టి నువ్వు జగన్మోహన్ గారు, నిన్ను ప్రజలు ఆ రోజు గుర్తించారు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ఆర్, లేకపోతే నువ్వు అసలు ఎవరో కూడా నువ్వు ఒక రాజశేఖర రెడ్డి కూతురుగానే నువ్వు మిగిలిపోయేదానివి. కానీ ఏదో పెద్ద త్యాగ చేసినట్లు నువ్వు అంత పాదయాత్ర చేసినా అప్పుడు గెలవనే గెలవలేదు, నువ్వు మళ్ళీ పోయావు, తెలంగాణలో పార్టీ పెట్టుకున్నావు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత అధికారంలోకి ఎన్నో కష్టాలు పడి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో తర్వాత, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వాళ్ళ కష్టాలు అన్ని బాధలు తెలుసుకొని తర్వాత మేనిఫెస్టో విడుదల చేసినాక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. కానీ ఈమె వల్ల అసలు ఈమె ఎవరో కూడా ఎవరికి పరిచయం లేని పరిచయం చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వచ్చి చివరస్తము కన్నీళ్లు పెట్టుకొని పెద్ద ఏడుస్తుంది మహానటి. చూడండి ఈ కన్నీళ్ళకి గిన కరిగిపోతే గిన అంత నష్ట ప్రజలు నష్టపోతారు. నేను కూడా ఆలోచన చేయాలి, ఆ రకంగానే మీకు నేను సహాయపడాలి. అంత నిస్వార్థంగా అబ్బో రాజకీయాల్లో ఇలాంటి పనికి రావమ్మా తల్లి, రాజకీయాల్లో ఇలాంటి కన్నీళ్లు గిన్నీళ్ళు ఎవరు నమ్మరు. ఏపీ ప్రజలు సెంటిమెంట్ బాబు లొంగుతారనుకుంటుంది ఒకప్పుడు, అది రాజకీయ కాంక్ష వల్ల ఆ సెంటిమెంట్లు కూడా ఆలోచిస్తారు, స్వార్థం ఉందా నిజం ఉందా అని ప్రజలు కూడా. మీడియా ఇంకా జూమ్ చేస్తుంది, అలసిపోయింది పాపం. మాయ మాయ పక్కి మాయల కిలాడి ఇది, మాయల పక్కిరైన చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉందన్నమాట ఇది, మహా మాయల మాయల మరాఠీ అంటే మాయల మరాఠీ చంద్రబాబు నాయుడు చేతులు గుప్పెట్లో ఉండే ఈమె కిలాడి అనమాట, మహా కిలాడి. ఇలాంటి వాళ్ళని నమ్మితే అంతే.